అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతం చేసి తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ రోజు మండల కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షంతో రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చీకోడు గ్రామ శాఖ అధ్యక్షుడు కొప్పు రమేష్, సీనియర్ నాయకులు ముద్దం రాజారెడ్డి, వెల్పుల రామ్మోజీ, దీపి నరసింహులు, ఆరుట్ల మహేష్ రెడ్డి, వేముల సత్యం గౌడ్, శీల ప్రశాంత్, శాగ మహేష్ రైతులు పాల్గొన్నారు. రైతులకు 25,000 నష్టపరిహారం, 5,000 రూపాయల నష్టపరిహారం వెంటనే అందించాలి. రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం వెంటనే అందించాలి. రైతులకు 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే. అకాల వర్షాల్లో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే, అకాల వర్షాల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే పరిహారం వెంటనే 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే. నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షానికి మొత్తం వడ్లు ఆరబెట్టినాము. ఆరబెడితే మొత్తం నిన్న రాత్రి కురిసిన వర్షానికి మొత్తం వడ్లు నాని ఇగో ఈ విధంగా మొలకలు రావడం జరిగింది. ప్రభుత్వము వెంటనే నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు నష్టపరిహారం అందించగలరని మా రైతుల పక్షాన కోరుచున్నాను. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల, వడగళ్ళ వాన వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది. మరి ఆరుగాలం కష్టపడి సాగు చేసినటువంటి మరి పంటలన్నీ కూడా మార్చి నెలలో వడగళ్ళ వాన వల్ల కానీ పూర్తిగా తీవ్రంగా నష్టం జరిగింది. మరి అప్పుడే క్షేత్రస్థాయిలో మేము పరిశీలించి ఎంఆర్ఓ ద్వారా వ్యవసాయ అధికారులకు కూడా చూపించడం జరిగింది. వెంటనే ఎవరైతే వడగళ్ళ వాన నష్టపోయారో ప్రభుత్వానికి వివరించి మరి ఆదుకోవాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరి ఈ ఏప్రిల్ నెలలో కూడా మరి ఈ అకాల వర్షాల వల్ల కావచ్చు, మరి నిన్న కూర్చున్న వడగళ్ళ వాన వల్ల కావచ్చు రైతులు తీవ్రంగా రైతులు వడ్లు తీసుకొస్తే మరి ఆగ మేఘాల మీద వాళ్ళు వారు రిబ్బన్ కట్ చేసి ఎక్కడ కుప్పలు అక్కడనే పెట్టడం జరిగింది. మరి ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు. వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ప్రతి సెంటర్లో కూడా వడ్ల కొనుగోలు వేగవంతం చేసి మరి ఇలా ఏదైతే వడ్లు వర్షాల వల్ల నానినో ప్రతి గింజలు స్టార్ట్ కాలేదు. వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ప్రతి సెంటర్లో కూడా వడ్ల కొనుగోలు వేగవంతం చేసి మరి ఇలా ఏదైతే వడ్లు వర్షాల వల్ల నానినో ప్రతి గింజ కూడా కొనేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇలా ఈ కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల వర్షాలు పడడము, మరి మొలకెత్తడము, మరి వడ్లు నల్లబడము రైతులకు చాలా నష్టం, అపారమైనటువంటి నష్టం కలుగుతుంది. కాబట్టి వెంటనే వేగవంతం చేసి ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొని మరి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి ఒకటి. అదేవిధంగా ఎకరానికి 25,000 ఎవరైతే రైతాంగానికి సర్వే చేయించి వ్యవసాయ అధికారుల ద్వారా నష్టపోయినటువంటి రైతాంగానికి మరి ఎకరానికి 25,000 రూపాయలు ఇప్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.